తంత్రవిద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. అంజనా దేవి గర్భాన్మయా దేవ శరీరంతవారం దయాశాలివై చూచియుం దాతవై శంకరన్నిల్చియుం తొల్లి సుగ్రీవ కుమ్మంత్రిపై స్వామి కార్యార్థమై ఏకి శ్రీరామ సౌమిత్రులను చూచి బాలిధికారించి సర్వేసు పూజించి యప్పాను సంపంటు గావించి బాలిని సంపించి కాకుండా బాలి వీక్షించి నిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమైనంక కేతెంచియున్ కాల్చియున్ యప్పుని తుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయుదేవుడు పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవింటూ ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు.